అంటే ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతుంటాయి, జనరల్ ఎలక్షన్స్ అంటే ఇంటింటికి వెళ్ళి పోస్టర్స్ వేసి చేసుకుంటారు. ఒక అసోసియేషన్ ఎలక్షన్ ఉన్నప్పుడు ఒక కొంతమందిని ఒక చోటు కూర్చోబెట్టాలి. ఉన్న టైంలో ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళాము, సో వీ బ్రింగ్ ఇన్ అరౌండ్ 50-60 పీపుల్. అది ఎవరైనా ఎలక్షన్ నుంచి ఉన్న ఏ ప్యానల్ అయినా పిలిపించి వాళ్ళ ఆలోచనలు ఏంటి, వాళ్ళు ఏం చేయదలుచుకుంటున్నారు అని డిస్కస్ చేయడం, క్యాంపెయిన్ చేయడం సహజమే కదా. అండ్ కొంచెం హై ఆక్టేన్ ఎలక్షన్ అయినప్పుడు, ప్రతిసారి సరదాగా అయిపోయేది, బట్ ఈసారి కొంచెం పోటీదారులు ఉన్నప్పుడు, అదర్ లాట్ ఆఫ్ పీపుల్ కంటెస్ట్ ఉన్నప్పుడు, వాళ్ళు దే విల్ కాల్ ఫర్ లంచ్, సమ్ విల్ కాల్ ఫర్ డిన్నర్స్. డిన్నర్స్ పార్టీలు కొందరు పెట్టుకుంటున్నారు, ఎందుకంటే ప్రాబబ్లీ డే అంతా షూటింగ్లో ఉంటారు, ఈవినింగే ఫ్రీ అవుతారు, మే హ్యావ్ మీటింగ్. ఇవాళ సెకండ్ సండే కాబట్టి ఐ థాట్ వీ షుడ్ స్టార్ట్ అవర్ క్యాంపెయిన్. నిన్న గణపతి కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న ఆర్టిస్టులతో మాట్లాడడం జరిగింది. సడన్గా ఒక సెకండ్ సండే మోస్ట్ ఆఫ్ ద ఆర్టిస్ట్ ఆర్ ఫ్రీ, సో ఒక లంచ్ అని పెట్టుకుంటే ఒక 11 o'clock స్టార్ట్ చేసి ఒక అరౌండ్ 200 పీపుల్ ఇన్సైడ్, బట్ 200 మందులు మెంబర్స్ కాదు, అందులో ఒక 30-40 మంది మా స్టాఫ్లు ఉంటారు, పర్సనల్ అసిస్టెంట్స్ ఉంటారు, మోర్ దెన్ 150 పీపుల్ కేమ్. అదేదో మా ఓటర్స్ అని చెప్పలేము, నాకు ఓటేసే వాళ్ళని కాదు, వీ కాల్డ్ దెమ్. ఎందుకంటే మా ప్యానల్లో కూడా డిఫరెంట్ సెక్షన్ ఆఫ్ పీపుల్ని అడ్రస్ చేసేవాడు. టెలివిజన్ నుంచి రిప్రజెంటేషన్ ఉంది, చిన్న ఆర్టిస్ట్ రిప్రజెంటేషన్ ఉంది, సో వాళ్ళందరూ వచ్చారు. సో వీ హ్యాడ్ అ మ్యారథాన్ సెషన్, ఫస్ట్ వాళ్ళకి మైక్ ఇచ్చాం, అంటే ఇన్ని సంవత్సరాల నుంచి మెంబర్స్గా ఉన్నారు, వాట్ ఇస్ ద ఇష్యూస్ యూ హ్యావ్, ఏది చేయలేదు, ఏది బాగా చేశారు, ఏది కంటిన్యూ చేయాలి, మీ దగ్గర ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా. ఆ తర్వాత పేరు పేరున కమిటీ మెంబర్స్ వీ స్పోక్ అండ్ ఫైనల్లీ నేను మాట్లాడాను. ఆఖరికి ఏంటంటే ఇది ఇంకెవరో చేయలేదు, ఎవరి మీదో దూషారోపణం కాదు, ఎందుకంటే ఎలక్షన్స్ అలా జరగకూడదు. యూజువలీ ఆయన నచ్చలేదని నన్ను ఆయన తిట్టేస్తే మనం కాదు, మనం ఏం చేయబోతున్నాం. ఆ తర్వాత ఆల్ డిసిజన్ అది, ఇది ఇట్ ఈస్ నాట్ అ వార్, ఇది ఒక యుద్ధం కాదు కదా, క్రికెట్ మ్యాచ్ కాదు, ఎన్నికలు. సో ఎన్నికనే ప్యానల్స్ వస్తాయి పోతాయి, బట్ నిరంతరంగా ఉండేవాళ్ళు మెంబర్స్. సో వాళ్ళు 2 ఇయర్స్ తప్పు చేయొచ్చు, సరైన వాళ్ళని ఎన్నుకోపోవచ్చు, సరైన వాళ్ళని ఎన్నుకోవచ్చు, వాళ్ళు అనుకున్న వాళ్ళు రాకపోవచ్చు, దట్ దే విల్ గో త్రూ ఇన్ ద ప్రాసెస్. సో ఇక మళ్ళీ ఎలక్షన్స్ వచ్చింది, ఇట్ ఇస్ అ డిస్కషన్. సో ఆ డిస్కషన్ ఆల్మోస్ట్ 3-4 అవర్స్ చేసాం, అండ్ ఐ థింక్ ఇట్ ఇస్ ఫేర్ ఎనఫ్ టు హ్యావ్ మీటింగ్స్ లైక్ దిస్. అవును, నాకు సర్ప్రైజింగ్గా ఉంది. మనం TV9 ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు తెలిసింది, ప్యానల్ అనౌన్స్ చేసిన తర్వాత. ఒకటి తెలుసుకోవాలి, నేను ఫస్ట్ ఒక గ్రూప్ అని అనౌన్స్ చేసినప్పుడు ప్యానల్ అనౌన్స్ చేయలేదు, ఇంతమంది ఉన్నాం. ఆ తర్వాత ఇది నన్ను ఒక్క డిసిజన్ కాదు, ఎందుకంటే 900 మెంబర్స్ ఉన్న అసోసియేషన్ 900 పోస్ట్స్ ఉంటే బాగుంటుందేమో, అలా లేదు కదా, అలా చెప్తాను, దానికి ఆన్సర్ చెప్తుంది. సో ఆయనకి ప్రాబబ్లీ ఆయన హర్ట్ అయ్యి ఉండొచ్చు, ఆయనకి జీవితగారు నచ్చకపోవచ్చు, ఎందుకంటే ఆయన అభిమానించే నటులని. బట్ నాకు ఇక్కడ మా అసోసియేషన్ ముఖ్యం, ఎవరికైనా వాళ్ళకి వ్యక్తి స్వాతంత్రం ఉంటుంది, మాట్లాడే స్వతంత్రం ఉంటుంది. ఇప్పుడు మొన్న రీసెంట్గా ఏదో ఇంటర్వ్యూ నలో హేమ చెప్పినప్పుడు, ఇప్పుడు తల్లి హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటారు, అత్తగారు నచ్చలేదు, భార్య మొగుడికి చెప్తుంది, వెళ్ళి అత్తగారికి చెప్పేస్తే ఎలా, వాళ్ళ హక్కు ఉంటుంది. అలా అని ద్వేషించడం కాదు, విభేదాలు ఉంటాయి, బట్ ఆయన విభేదాలని ఒక ఇష్యూ చేసుకుని నించున్నారు. ఆల్ ద బెస్ట్ టు హిమ్, ఎందుకంటే ఆయన మెంబర్స్ ఆయన చేసే పనులా లేదా ఆయన పర్సనల్ పెయిన్ని వాళ్ళు ఎలక్షన్ చేసుకుంటారు, వాళ్ళది ఎవరి హక్కు వాళ్ళది. ఎందుకంటే మనిషి మాట్లాడాలి, మనిషి ప్రవర్తనను చూస్తారు, దాన్ని చూసి ఫైనల్లీ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఎన్నికలే కదా. సో ఆయనకి నా మీద అంటే నేనైతే హర్ట్ చేయలేదు, అండ్ నేను మా సంక్షేమ దృష్టితో పనిచేసే వాళ్ళు కావాలని రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చాను. అండ్ ఇఫ్ హీస్ హర్ట్, అంటే అందరినీ అన్ని టైంలో మెప్పించలేము కదా. సో అలా బండ్ల గణేష్ గారు అయితే గుజరాత్లో ఎందుకు ఎలక్షన్ చేశారు, ఇందులో ఎందుకు ఎలక్షన్ చేస్తున్నారు, మొన్న ఇద్దరు ఎలక్షన్స్ ఎందుకు జరుగుతున్నాయి, లేదా అవతల ప్యానల్ వాళ్ళు ఎందుకు మీటింగ్లు పెడుతున్నారు, అన్నీ కూడా మాట్లాడాలి కదా. అది ఏం చేద్దాం, ఒక మనిషి ఒకరిని విశ్లేషించాలి, విమర్శించాలి, ఏదైనా చెప్పాలంటే అన్ని కారణాలు ఉంటాయి. సరే, ఆయన చెప్పింది కూడా కరెక్ట్గా ఉండొచ్చేమో, బట్ వీ హావ్ ఫాలోడ్ ప్రాపర్ ప్రోటోకాల్స్, వీ హావ్ శానిటైజ్ ద ప్లేస్, వీ హావ్ వేర్ ఇన్ అ మాస్క్, అండ్ ఇట్ వాస్ నైస్. మీకు గందరగోళం అలా కాదు, మీకు గందరగోళం మీరు ఎలా చూస్తారో దాన్ని బట్టి ఉంటుంది కదా. అలా ఒక నిమిషం, మీరు గందరగోళం అనగానే నేను దాన్ని ఒప్పుకోవాల్సిన అవసరం లేదు కదా బంగారం. నీకు గందరగోళం అని చెప్పే అలా కాదు, అదే మీరు నన్ను ఆన్సర్ ఇవ్వండి. గందరగోళం ఇది అని చెప్పే హక్కు మీకుంది, అది గందరగోళం కాదనే హక్కు నాకుంది.
450 మంది అన్నా 200 మంది ఉన్నా ఎలక్షన్స్ జరుగుతాయి. ఇప్పుడు ఇద్దరు పోటీ పడేటప్పుడు ఉంటాయి, దాన్ని మీరు ఎలా చూస్తారని ఉంటుంది అంతే కదా. ఇప్పుడు చిన్న ఒక లంచ్ మీటింగ్ పెడితే గందరగోళం అనేదో అలా కాదు, అలా చూడకండి. ప్రతి ఒక్కడికి హక్కు ఉంది, దే హ్యావ్ దర్ వేన్ ఆఫ్ కమింగ్. డబ్బులు ఇస్తున్నారా చూడండి, జాతి కులాల గురించి మాట్లాడుతున్నా చూడండి, అదే మిస్బిహేవింగ్ చూడండి, ఒక నెగిటివ్ వైబ్స్ తీసుకొస్తారా చూడండి, అది ఓకే. బట్ మాట్లాడుకోవడం కూడా తప్పు అనేది తప్పు అనుకుంటాను. ఎప్పుడు మీడియా అటెన్షన్ కోరుకొని ప్రకాష్ రాజ్ గారు చిన్న చిన్న ఆడియో ఫంక్షన్ కూడా అటెండ్ అవుతున్నారు, అలాగే నిన్న రాత్రి గణేష్ నిమజ్జనం. నిన్న ఏంటి చిన్న చిన్న ఆడియో? నిన్న రాత్రి ఎక్కడికి వెళ్ళాను? గణేష్ నిమజ్జనకి వెళ్ళలేదు. గణేష్ కాంప్లెక్స్ దగ్గర చాలా ఆర్టిస్టులు ఉంటారు, అక్కడ కలవడానికి వెళ్తాం. వెనక వినాయకుడు ఉంటే నేనేం చేయాలి? ఆశీర్వాదం ఆయన వచ్చాడు, ఆయన అడగండి ఎందుకు వచ్చాడు ఆయన. అలా కాదు కదా, అలా కాదు. సీ, ఒక ఎలక్షన్ జరిగేటప్పుడు ప్రతిరోజు నడిచే మూమెంట్ కన్నా ఎక్కువ ఉంటాయి. 10 చోట్ల వెళ్ళాలి, 10 మెంబర్స్ ఉన్న చోటు వెళ్ళాలి, అది ఒక ఫంక్షన్ ఉండొచ్చు, అది ఆడియో ఫంక్షన్ ఉండొచ్చు. అంటే కరెక్ట్గా ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్నాడని అర్థం అంతే కదా. ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు లాట్ ఆఫ్ థింగ్స్, ఒక విందుకు వెళ్ళొచ్చు, ఒక భోజనానికి వెళ్ళొచ్చు, ఒకరిని పలకరించవచ్చు, కొందరిని విష్ చేయొచ్చు కదా, కొందరు ప్రాబ్లంలు ఉంటే సాల్వ్ చేయొచ్చు. అవన్నీ కూడా ఇస్ ఇస్ అ ప్రక్రియ అది డ్యూరింగ్ దట్ ఎలక్షన్ టైం. అప్పుడు ఫోకస్ అవ్వద్దు, ఇంతకు ముందు జరిగింది ఫోకస్ అవ్వదు కదా. ఆ ఫోకస్ అయ్యిందని పెట్టి ఎందుకు వెళ్తున్నారంటే ఏంటి, అవునండి క్యాంపెయిన్ కోసం వెళ్తున్నాను, అందరిని కలుపుకోవడానికి కోసం వెళ్తున్నాను, అందరు మనిషి అవ్వాలని వెళ్తున్నాను. దట్ ఈస్ వన్ ఆఫ్ ద స్ట్రాటజీ ఆఫ్ ఎలక్షన్స్, తప్పు కాదు కదా. ఒక నిమిషం, ఆయన ఫినిష్ అయిన తర్వాత మధ్యలో చెప్పాలి, ఇప్పుడు చెప్పు. ఇప్పుడు మీరు వచ్చారు, ఒక మార్పు తీసుకొద్దాం వస్తున్నారు, ఒక అసోసియేషన్ సభ్యుల సంక్షేమం కోసం అగ్రహీరులు కూడా చేత ఓటీ ఇచ్చే అవకాశం ఉందా? ఉన్నారు కదా, ఎందుకంటే ఒక అసోసియేషన్ అనేది మిగతా వాళ్ళు వచ్చిన 26 మంది పనిచేస్తాననే అహంకారం నాకు లేదు. 26 మంది పనిచేయడం కాదు, ఇంకో 200 మందితో పని చేయించేవాడు నిజమైన నాయకుడు అవుతాడు, నిజమైన అసోసియేషన్ అవుతుంది. ఒకరి వల్ల అయ్యే విషయం కాదు అది. ఎందుకు రాలేదని విశ్లేషించాం, వాళ్ళ దగ్గర మాట్లాడాం, ఈసారి డెఫినెట్గా వస్తారని నమ్ముతున్నాను నేను. ఎందుకంటే నేను వచ్చి నా ప్యానల్ వచ్చి నించోవడం కన్నా వాళ్ళ బాధ్యత కూడా ఉంది, బాగున్నవాళ్ళు బాగాలేని వాళ్ళకి అండగా నించోవాలి. అండ్ ఐ హోప్ దట్ హోల్ స్పిరిట్ ఆఫ్ కామ్రేడరీ అండ్ కమింగ్ టుగెదర్ విల్ హ్యాపెన్ ఇన్ దిస్ ఎలక్షన్స్. మేనిఫెస్టో ఫస్ట్ మెంబర్స్తో మాట్లాడుతున్నాను. ఎలక్షన్ నోటిఫికేషన్ 19th ఏదో వస్తుంది, దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది కదా నాన్న, ఎలక్షన్ వచ్చే ముందు చెప్పాలని. వీ విల్ డూ ఇట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ 19th రావాలనుకుంటా, ఎందుకంటే 21 డేస్ బిఫోర్ ది ఎలక్షన్స్ చేయాలి కదా యాజ్ పర్ ద బైలాస్. సో ఐ థింక్ ఇట్ విల్ బి 19th అక్టోబర్ 10th అనడం వల్ల అది వచ్చేసిన తర్వాత విత్ ద ప్యానల్ అండ్ మేనిఫెస్టో.